జనగామలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులు పంపిణీ చేశారు. ఇప్పటివరకు 700 చెక్కులను జనగామ నియోజకవర్గ ప్రజలకు పంపించినట్లు ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని పెంచి ఇవ్వాలని పేదలు కోరుతున్నట్లు పల్లా చెప్పారు. వరంగల్ ఏనుమామల వ్యాపార మార్కెట్లో రైతులు ఆందోళన చేపట్టారు. పత్తికి మద్దతు ధర రావటం లేదని రైతు సంఘాలు ఆరోపించాయి. జెండా పాట కాకుండానే రైతు సంఘాలు మార్కెట్కి రావడంతో పత్తి కొనుగోలుదారులు కొంటాలు నిలిపివేశారు. రైతు సంఘాలు ఉంటే తాము కొనేదే లేదని మార్కెట్ కార్యదర్శికి కొనుగోలుదారులు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని వద్ద గోదావరి నదులు విషం కక్కుతూ తాగు సాగునీటికి కలుషితం చేస్తుందని స్థానికులు ఆపోయారు. నదిని ఆనుకుని ఉన్న పరిశ్రమలు వ్యర్థాలని నదిలోకి వదలటం వల్లే నీరు రంగుమారి నొరగలు కక్కుతుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. కార్పొరేషన్ అధికారులు ప్రజాప్రతినిధులు నది శుద్ధికి చర్యలు చేపట్టాలని కోరారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ హెడ్ క్వార్టర్స్ నుంచి సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు సిపి అభిషేక్ మోహంతి తెలిపారు. విధి నిర్మాణంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు స్మరిస్తూ సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీ ఉపయోగపడుతుందన్నారు. సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆఫీసులో పోలీసు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ సన్ప్రీతం సింగ్ ప్రారంభించారు. పోలీసులు వారి బాధ్యతలు విధి నిర్వహణ ఎలా ఉంటాయో ఓపెన్ హౌస్ ద్వారా విద్యార్థులకు వివరించారు. వివిధ గన్స్ పనితీరును విద్యార్థులకు వివరించారు. డాగ్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైబర్ నేరగాళ్ళ ఆగడాలు ఎక్కువయ్యాయి. ఆదిత్య స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్కు భీమవరం ఎంఈఓ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నట్లు కేటుగాడు తాను జగదీష్ని మాట్లాడాడు. ప్రధానమంత్రి స్వచ్ఛహితి సేవ అవార్డు వచ్చిందని జీఎస్టీగా 3550 రూపాయలు డీడీ కట్టాలని కేటుగాడు చెప్పారు. ఈ విషయం పోలీసుకు శ్రీనివాస్ తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఫోన్లు పోగొట్టుకున్న వారి నుంచి 105 ఫోన్లు రికవరీ చేయించి ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునందన్ అందజేశారు. స్పెషల్ టీం ఏర్పాటు చేసి ఫోన్లు రికవరీ చేశామని ఎస్పీ రఘునందన్ తెలిపారు. మిగతా మొబైల్స్ కూడా రికవరీ చేయాలని పోలీసులకు ఎస్పీ చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం త్యాగరాజ భవన్లో పోలీసు అమరవీరుల వారోత్సవాల లోపంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అద్వన్ నయీం అస్మ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు వివిధ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో మండలం పద్మావతి బొటానికల్ గార్డెన్లో ఎయిర్ బెలూన్ సందర్శకులను ఆకట్టుకుంది. ఆంధ్ర ఊటీ అందాల అరకులోయలో శీతాకాలం సీజన్ కావడంతో పద్మావతి గార్డెన్లో హాట్ ఎయిర్ బెలూన్ నిర్వాహకులు ప్రారంభించారు. ఎయిర్ బెలూన్తో ఆ ప్రాంతం కలర్ఫుల్గా మారిందని పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని సభ్యులు డిమాండ్ చేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌతు చరితారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేయకుండా చేసినట్లు బిల్లులు తీసుకున్నారని మండిపడ్డారు. వాటిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని మంత్రి భరత్ను కోరారు. కర్నూలు పరిధిలోని పాణ్యం కోడుమూరు పరిధిలో వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. జగన్ పాలనలో తంగచండ వ్యవసాయ భూములను నిరుపయోగంగా మార్చారని మండిపడ్డారు కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య. తంగచండ విత్తనాభివృద్ధి సంస్థ భూములను వీలైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చి ఇక్కడ కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ భూముల వ్యవహారాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి మంచి నాణ్యమైన విత్తనాల తయారీ కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ బస్టాండ్లో కొత్త పల్లె వెలుగు బస్సును జెండా ఊపి ప్రారంభించారు ఎమ్మెల్యే బత్తుల రామకృష్ణ. కోరుకొండ బస్టాండ్ నుండి కోపవరం వరకు జనసేన నాయకులతో కలిసి ఆయన ప్రయాణించారు. ప్రయాణికుల సౌకర్యార్థం గోకవరం నుంచి రాజమండ్రి వరకు ప్రత్యేక సింగిల్ స్టాప్ సర్వీసులను పెంచేందుకు మరో బస్సును అధికారులు ఏర్పాటు చేశారు. మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెద్దబొండపల్లి గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన దేవపల్లి యాకోబ్ అనే వృద్ధుడిపై గజరాజులు దాడి చేశాయి. ఈ దాడిలో యాకోబు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఏనుగులు సంచరిస్తున్న ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లొద్దని ఎమ్మెల్యే సూచించారు.
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలకు గుర్తుగా అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం చేస్తున్నామని చెప్పారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని ఎస్పీ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓపెన్ హౌస్ను సందర్శించి పోలీస్ శాఖ వినియోగించే వివిధ ఆయుధాలు, అత్యాధునిక పరికరాలు, సాంకేతికత పట్ల అవగాహన కల్పించి వారిలో స్ఫూర్తిని నింపారు. ఆసిఫాబాద్ జిల్లా రెంపన మండల సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ ప్రిన్సిపల్ భాగవతం వెలుగు చూసింది. విద్యార్థులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను పక్కదారి పట్టిస్తుండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు పట్టుకున్నారు. పాఠ్యపుస్తకాలను ఎలా విక్రయిస్తారని ప్రశ్నించగా ఏం చేసుకుంటారో చేసుకోమని ప్రిన్సిపల్ అహంకారంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఏకు ఫిర్యాదు చేసి ప్రిన్సిపల్ అమ్మిన పాఠ్యపుస్తకాలపై మళ్లీ హాస్టల్లో పెట్టించినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.